సర్వసులభుడితడు సర్వేశ్వరుడు సర్వసులభుడితడు సర్వేశ్వరుడు గర్వము భాసితేను కానవచ్చు నీతని సర్వసులభుడితడు సర్వేశ్వరుడు సర్వసులభుడితడు సర్వేశ్వరుడు గర్వము పాసితేను కానవచ్చు నీతని. ఎంత అద్భుతంగా ఆరంభించడం జరిగిందో చూడండి. ఓ జనులారా, సర్వేశ్వరుడు అందరికీ వశమయ్యే సర్వసులభుడే కదా. మనలో నెలకొని ఉన్న అనవసరమైన గర్వాన్ని అహంకారాన్ని దూరం చేసుకుంటే ఆ దైవాన్ని కాంచే భాగ్యం దక్కుతుంది కదా. చింతలెల్లా ఉడిగితే శ్రీపతి అందే ఉండు, మమతనన ఉండితేను మరినా తడే, అంత పువ్వు మానితే పరమాత్ముడు తోడవును, వింతలు తలచగుంటే విశ్వరూపమే. చింతలెల్లా నుడిగితే శ్రీపతి ఎందే ఉండు, మంతనాన నుండితేను మరినాతడే, పంతపు ఉబ్బు మానితే పరమాత్ముడు తోడవును, వింతలు తలచకుంటే విశ్వరూపమే. ఎంతో చక్కటి భావన ఇందులో మనకు కనబడుతోంది. మదిలో నెలకొని ఉన్న ఆలోచనలన్నీ నశించిపోతే ఆ మనసులోని శ్రీదేవుడు కొలువై ఉంటాడు. ఏకాంతంలో తదేక ధ్యానమగ్నుడై దైవచింతన నిమగ్నుడై మనసును మాధవునిపై లగ్నం చేసే జీవికి అన్నీ అతడే అయి అక్కున జర్చుకుంటాడు. మాత్సర్య హేతువులైన గర్వాన్ని అభిజాత్యాన్ని మానితే పరమాత్మ తోడుగా నీడగా ఉండి ఆవలి ఒడ్డుకు చేరుస్తాడు. వింత పోకడలు పోకుండా ఉంటే విశ్వరూపంతో చెంత నుండి నశ్వరమైన ఈ దేహికి ఈశ్వర సిద్ధిని ప్రసాదిస్తాడు కదా ఈ జగదీశ్వరుడు. వెడకర్మాలు దోసితే విష్ణు సాన్నిధ్యమవ్వు, కడునాసలొల్లకుంటే కలడాతడు, ఒడలోము కొనకుంటే భూపేంద్రుడు రక్షించు, కోడి పడకూడే పూనభావమలరు. వెడకర్మాలు తోసితే విష్ణుని సాన్నిధ్యమబ్బు, కడునాసలొల్లకుంటే కలడాతడు, వడలోము కొనకుంటే ఉపేంద్రుడు రక్షించు, పొడిబడకుంటేనే పూర్ణభావమలరు. ఇక్కడ కూడా అద్భుతమైన ఆధ్యాత్మిక భావాలు వెళ్ళి విరుస్తున్నాయి చూడండి. వ్యర్థమైన కర్మబంధనాలను జీవులు తమ నుంచి పారద్రోలగలిగితే విష్ణుదేవుని సాన్నిధ్యం మనకు లభ్యమవుతుంది. అంతులేని రీతిలో జీవికి పెచ్చరిల్లే ఆశలు వదిలితే అలా కలడు అన్న వారి పాలిట కలడు కదా ఆ దైవం. గాలిబుడగలాంటి దేహాన్ని కాపాడుకోవడం మీద దృష్టి నిలపకుండా విశ్వప్రకాశినిపైనే మదిని నిలిపితే ఆ ఉపేంద్రుడే జీవరక్షకుడై జీవస్థానంలో ఉండి రక్షిస్తాడు. విశ్వాత్ముడే సర్వమనే భావం జీవిలో పొడి బడకుండా తలుపులో ఉంటే సంపూర్ణమైన రక్షను ప్రసాదించి అలరిస్తాడు కదా ఈ శరణాగత వజ్ర పంజరుడు. ఇతర మెరగకుంటేడు మెచ్చు సతి వారి పడకుంటే జౌటౌనాతడు, హితవులు కోరకుంటే ఎదుట శ్రీ సతే నిల్చు, జితేంద్రియ వ్రతమౌతే శ్రీ వెంకటేశుడు.
ఇతర మెరగకుంటే ఇందిరానాథుడు మెచ్చు, సతిబారి పడకుంటే జంటవు నాతడు. హితవులు కోరకుంటే ఎదుట శ్రీపతి నిల్చు, జితేంద్రియ వ్రతమందే శ్రీవెంకటేశుడు. ఎంత అద్భుతంగా రాశాడండి, చమత్కారం కూడా ఉంది ఇందులో. సతిబారి పడకుంటే జంటవు నాతడు అంటే మనలో ఉన్న స్త్రీలోలత్వం వదలాలి అని అన్నమయ్య చెప్పడం. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్న అపురూపమైన భావాన్ని దైవం పట్ల మదిలో పుష్కలంగా నిలుపుకుని ఇతర విషయాలను పరిత్యజిస్తే ఇందిరానాథుడు మెచ్చి తప్పక కరుణిస్తాడు. పురుషులనేవారు భార్య బారిన పడకుండా ఉంటే నిజసిరి అయిన పరాన్నిచ్చే వరాల పంట అనే జంటగా తాను అతని వెంటనే ఉంటాడు. అనవసరమైన కోరికలు ఇష్టాలను ప్రదర్శించకుండా సత్యము లేని సుఖాలు చాలు చాలు, నీ చెలిమే నాకు మేలు మేలు అంటే శ్రీపతి ఎదురుగానే నిల్చుని మనల్ని మురిపిస్తాడు. నిరంతర నిగ్రహ వ్రతధారి అయి ఇంద్రియాలను వశం చేసుకున్న జితేంద్రియునికి పరిపూర్ణుడైన శ్రీ వెంకటేశ్వరుడే సంపూర్ణంగా వశమవుతాడు కదా అంటూ శ్రీ వెంకటేశ్వరుని భక్త సులభ లక్షణాన్ని కొనియాడుతూ జీవులను గర్వాన్ని అతిశయాన్ని వేడమనే హితోక్తి పలుకుతున్నాడు ఈ సంకీర్తనలు అన్నమయ్య. సితేను కానవచ్చు నీతని సర్వసులభుడితడు సర్వేశ్వరుడు. సర్వసులభుడితడు సర్వేశ్వరుడు, సర్వసులభుడితడు సర్వేశ్వరుడు. గర్వముపాసితేను కానవచ్చు నీతని సర్వసులభుడితడు సర్వేశ్వరుడు. గర్వముపాసితేను కానవచ్చు నీతని సర్వసులభుడితడు సర్వేశ్వరుడు. ఉడిగితే శ్రీపతి అందే ఉండు, మంతనాన ఉండితేను మరి నాతడే. చింతలెల్లా ఉడిగితే శ్రీపతి అందే ఉండు, మంతనాన ఉండితేను మరి నాతడే. పంత పువ్వు మానితే పరమాత్ముడు తోడవును, పంత పువ్వు మానితే పరమాత్ముడు తోడవును. వింతలు తలచగుంటే విశ్వరూపమే సర్వసులభుడితడు సర్వేశ్వరుడు. గర్వము బాసితేను కానవచ్చు నీతని సర్వసులభుడితడు సర్వేశ్వరుడు. కర్మాలు దోసితే విష్ణు సాన్నిధ్యమవు, కడునాసలొల్లకుంటే కలడాతడు. వెడకర్మాలు దోసితే విష్ణు సాన్నిధ్యమవు, కడునాసలొల్లకుంటే కలడాతడు. ఒడలోము కొనకుంటే
పూపె మృడు రక్షించు ఒడలో ముకొనకుంటే పూపె మృడు రక్షించు కోడి పడకూడెను పూన భావ మలరు సర్వసులభుడితడు సర్వేశ్వరుడు గర్వము భాసితేను కానవచ్చు నీతని సర్వసులభుడితడు సర్వేశ్వరుడు మెరగకుంటే ఇందిరానాథుడు మెచ్చు సతి బారి పడకుంటే జౌటౌ నాథడు ఇతర మెరగకుంటే ఇందిరానాథుడు మెచ్చు సతి బారి పడకుంటే జౌటౌ నాథడు హితవులు కోరకుంటే ఎదుట శ్రీ సతి నిల్చు హితవులు కోరకుంటే ఎదుట శ్రీ సతి నిల్చు జితేంద్రియ వ్రతమౌతే శ్రీ వెంకటే సుడు సర్వసులభుడితడు సర్వేశ్వరుడు గర్వము భాసితేను కానవచ్చు నీతని సర్వసులభుడితడు సర్వేశ్వరుడు గర్వము భాసితేను కానవచ్చు నీతని సర్వసులభుడితడు సర్వేశ్వరుడు